ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి నిలబెడదాం బావా. ఆయన మనకి ఎంతో సహాయం చేశారు కదా. బాబాయ్ నిలబెడుతున్నాడు కదా, ఆయన కోసం మనకు సాయం చేసిన వారిని మర్చిపోతామా? ఆయన మనకు విలువ ఇవ్వనప్పుడు వీళ్లే కదండి మన పక్కన నిలబడ్డారు. భారతి, నీకు అసలు సరే వదిలే భారతి. ఇప్పుడు అన్న ఎలా చెప్తే అలా చేద్దామంతే. ఏదో సీటు కాసపడి మిమ్మల్ని అడిగాం, దీనివల్ల అన్నకు బాధ అయితే మనకి సీటు వద్దు. బాబాయ్ని ఇప్పుడు వద్దంటే అపోజిషన్కి వెళ్ళిపోతాడు, తర్వాత మన పక్కలో బల్లెమై కూర్చుంటాడు. ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆయన పవర్లో ఉంటే మన పరిస్థితి ఏందో ఆలోచించినారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంతకు ముందు వివేకా వేసిన ప్లాన్ ఈసారి మనమే వేద్దాం. ఆయన్ని ఎమ్మెల్సీగా నిలబెడదాం, కానీ గెలవడు. పవర్లో లేని వివేకా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి కామ్గా ఉంటాడు. తరువాత ఎలక్షన్స్లో మనం చేయాల్సింది చేద్దాం. సరే కానివ్వండి. ఇలా ఈ ముగ్గురూ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాన్ని ఓడించడానికున్న అన్ని ప్రయత్నాలు చేస్తూ సకల విధాలా కష్టపడి సమిష్టి కృషి చేశారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఎంపీగా, రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నిపుణుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. తన వాళ్ల చేతుల్లోనే మోసపోయిన వైఎస్ వివేకానందరెడ్డి, ఈ ఓటమితో ఆయన రాజకీయ జీవితానికి తెరపడుతుందా? దశాబ్దాల రాజకీయ జీవితంలో వివేకాకు ఈ ఓటమి అతిపెద్ద అవమానమైంది. దీని గురించి చాలా ఆలోచించారు. బాగుండవా నా బంగారు తల్లి, నిన్ను చూడాలని అనుకుంటుండా. ఈ లోకాన్ని నువ్వే వచ్చేసినావు. ఈ నాయన మనసు నీకెట్టా తెలిసిపోతుండాది బంగారు తల్లి. నేను చెప్పడం వల్లేగా నువ్వు ఓడిపోయినావు. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమని కాదు నాయన. ఎందుకో ఈ ఓటమిని చూడలేకపోతుండాను. అయ్యో పిచ్చి నా తల్లి, రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజమే. ఇప్పుడు ఓడిపోయాను, ఇంకోసారి మళ్ళీ గెలుస్తాను, జనాల్లోకి పోయి తిరుగుతాను, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాను. నీకోసం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాను. ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతో వివేక తన ఓటమికి కారణాలు కనుక్కున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సర్వం సిద్ధం చేశాడు.
తన మానసిక స్థితిని సరిచేసుకోవడంతో పాటు పార్టీ పెత్తనాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకున్నాడు. పులివెందుల రాజకీయంపై తమ ఆధిపత్య పరంపర కొనసాగనివ్వడం కోసం యువనాయకుడిలా యాక్టివ్గా ఉంటూ అన్ని విధాలుగా ఇప్పటి పెడుతూ రగిలే ఓ బడబాగ్నిలా దూసుకొస్తున్న వివేక తన ఇంటి నుండి కారు మబ్బు కమ్ముకొస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పార్టీలో వివేక చరిష్మా పెరిగి అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే భయం మొదలైంది. చెప్పు వినాష్. నువ్వే ఏదో ఒకటి చేయాలి భారతి, లేకపోతే ఈయన మనల్ని రాజకీయం నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తాడేమో. నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను. జగన్తో నేను మాట్లాడతాను. మీతో కొంచెం మాట్లాడాలి చిన్నమామా. రాజకీయమా లేక కుటుంబ విషయమా? ఈ కుటుంబానికి రెండు ఒకటే గదా. ఎందుకు చిన్నమామా నేనంటే అంత కోపం మీకు? నేనేం పాపం చేశాను? ఒక్కసారైనా నన్ను నీ కుటుంబంలో మనిషిగా చూసారా? షర్మిలమ్మ, నేను, సునీత కలిసే పెరిగాం కదా. షర్మిలమ్మను హైలైట్ చేసి మెచ్చుకున్నట్లు, గౌరవించినట్టు ఎప్పుడైనా నా గురించి ఒక్క మంచి మాట అన్నారా? షర్మిలమ్మను ఎవ్వరూ ఊరికే హైలైట్ చేయడం లేదమ్మా. మీ ఆయన వెళ్ళి జైల్లో కూర్చుంటే షర్మిలమ్మ ఆడబిడ్డైనా వెళ్ళి పాదయాత్ర చేసింది. ఎండకు వానకు జనాల్లో కలిసి తిరిగింది. ఎంతో కష్టపడింది. అందుకే అంత మంచి పేరు సంపాదించుకుంది. పోనీ, నువ్వు చేయలేకపోయావా పాదయాత్ర? అప్పుడు అందరూ నిన్నే హైలైట్ చేసి మాట్లాడుకునేవారు. అవన్నీ నా వల్ల అవ్వలేండి గాని, మా వాళ్లకు అదే అవినాష్కి ఎంపీ సీట్ అడిగితే ఎందుకంత స్వార్థంగా వద్దంటున్నారు? ఏమ్మా, షర్మిలమ్మ పడ్డ కష్టానికి ఏదో మా వంతు సహాయంగా చిన్న ఎంపీ టికెట్ ఇచ్చి సరిపెడదామనుకుంటుండా. ఆమె చేసిన దానికి ఆ సీటు కూడా తక్కువే. తను తలుచుకుంటే ఒక మంచి నాయకురాలవుతుంది. ఒక ఆడబిడ్డకి ఇచ్చిన సీటు తీసుకెళ్లి మీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వమని వంత పాడుతున్నావే, సిగ్గుగా లేదమ్మా నీకు? సరే, నేను వెళ్తున్నాను. మీరు భోజనం చేసి కడుపు నింపుకునే రండి. మీరెప్పుడూ నన్ను ఒప్పుకోరు. షర్మిలమ్మ కడప ఎంపీ ఏంది? నేను మీకు ముందే చెప్పుండాను, పులివెందుల రాజకీయాలు రాజారెడ్డి కుటుంబానివి మాత్రమే. ఆ అవినాష్ని జమ్మల మడుగులో నిలబడమను నేనే క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను.